ఫలరాజు మామిడి ప్రస్తుతం పూత దశలో ఉన్నది. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ సమగ్ర సస్య రక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పూతకు ముందు పూత సమయం కాయదశ అత్యంత కీలకమని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మామిడికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. తేనె మంచు పురుగులు గుంపులు గుంపులుగా చేరి లేత ఆకులు పూత కాడలు లేత పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగులు లేత ఆకులను ఆశించినప్పుడు వాటి చివర్లు అంచులు మాడిపోతాయి. పూత మాడి రాలిపోతుంది. దీంతోపాటు తామర పురుగులు ఉద్ధృతి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పూత సమయంలో మామిడి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లాలోని కొండ లక్ష్మణ్ ఫల పరిశోధన శాస్త్రవేత్త మానస. దీనిపై మరిన్ని వివరాలను సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి యాదగిరి అందిస్తున్నారు. మామిడి పండ్ల సీజన్ ప్రారంభం కానీ మరికొంత సమయం ఉంది. అయితే ఇప్పటికే మామిడి పంటను ఏ విధంగా వేయాలి, మామిడి పంటను ఏ విధంగా రక్షించుకోవాలన్నటువంటి మీమాంసలో రైతులు ఉన్నారు. అయితే రైతులకు పంట మామిడి పంటను ఏ విధంగా తమ లాభసాటిగా చేసుకోవాలి, లేదా వచ్చిన పూత ఏ విధంగా రాలకుండా చూసుకోవాలి, అదేవిధంగా మామిడి పంట నష్టాలను రాకుండా చూసుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపైన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు సైంటిస్ట్ మానస గారు ఉన్నారు. అయితే మానస గారిని అడిగి మరిన్ని కొన్ని వివరాలు తెలుసుకుందాము. మేడం చెప్పండి, ఎలా అంటే మామిడి పంట ఇప్పుడు వచ్చే సీజన్ అంతా కూడా మామిడి పంట సీజన్ ఉంది కాబట్టి మీరు రైతులకు ఇచ్చే సలహా ఏంటి? పూత అనేది మధ్యకాలంలో కొంచెం గాలులు వచ్చాయి, ఆ గాలికి సంబంధించి చాలా మట్టుకు కొంత పూత రాలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని చూసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే కనుక రైతులు అంటే ఏ విధంగా మామిడి రైతులు ఏ విధంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది, లేదా నష్టాల బారిన పడకుండా ఉండేందుకు మీచే సలహాలు ఏంటి? ఇప్పుడు మనం మామిడి తోటను చూస్తే మనకి మామిడి తోట అనేది పూత దశలో ఉండింది. ఇప్పుడు ఈ పూత దశ నుంచి మనకి తేనె మంచు పురుగు అనేది బాగా ఎక్కువగా దాన్ని ఆశించి నష్టం చేస్తుంది. దానివల్ల మనకి పూత అనేది మొత్తం రాలిపోవడం జరుగుతుంది. ఏంటంటే ఈ పురుగు మనకి ఆ పూతను ఆశించి దాన్ని రసం పీల్చడం వల్ల పూత అనేది ఎండిపోవడం రాలిపోవడం జరుగుతుంది. దీన్ని మనము తోటలో గమనించడం ఎలా అంటే అది ఆ రసం పీల్చడం వల్ల మనకి ఆకుల మీద తేనె జిగుటు లాంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. అది మన సూర్యరశ్మిని వెలుతురులో మెరవడం లాంటి, తర్వాత అది మంగులాగా అంటే ఒక బూర్ద మొత్తం ఆకు మీద పడినట్టు ఉంటుంది. ఇది అది బూర్దలాగా లేక తేనె మంచులాగా మెరుస్తున్నప్పుడు మనం ఆపర్ అని అంటే తేనె మంచు పురుగు మన మామిడి తోట ఆశించిందని తెలిసిపోతుంది అనమాట. దీని నివారణ కోసం మనం క్లోరిఫైర్ ఫస్ 2.5 ml లీటర్ నీటికి, లేదా ఇమ్డాక్లోపిడ్ 0.3 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్కి, లేదా మన థయోమిథాక్సిమమ్ 0.3 grams పర్ లీటర్ ఆఫ్ వాటర్ కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే జనవరి మాసంలో ఒకసారి, 15 రోజుల తర్వాత ఇంకొకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ తేనె మంచు పురుగుల బెడద నుంచి మనము మామిడి తోటని కాపాడుకోగలుగుతాం. ఇదే కాకుండా మనకి ఇంకొకటి థ్రిప్స్ అంటే తామర పురుగులు, దీనిది కూడా మనకి ఈ పూత స్టార్ట్ అయిన సమయంలో ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా గుర్తించాలంటే మనం ఇది తామర పురుగు ఏంటంటే మనకు ఆకుల మీద కానీ పూత మీద కానీ చిన్న చిన్న మామిడి పిందెల మీద కానీ గోకి రసాన్ని పీలుస్తుంది. అది రసాన్ని పీల్చడం వల్ల ఆ కాయలు ఏమైపోతాయంటే మంగులాగా తయారవుతుంది. దాన్ని రాతి మంగు, ఫార్మర్స్ లాంగ్వేజ్లో మనం దాన్ని రాతి మంగు అంటామన్నమాట. ఈ రాతి మంగు ఎందుకు వస్తుందంటే ఈ తామర పురుగులు రసాన్ని పీల్చడం వల్ల. దీన్ని ఎలా నివారించుకోవాలంటే మనము తామర పురుగుల కోసం ఎసిఫైట్ 1.5 grams లీటర్ ఆఫ్ వాటర్ కలుపుకొని పిచికారి చేసుకుంటే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఆ కాయలు మొత్తం మంగు రావడం వల్ల ఫార్మర్స్కి నష్టం ఎక్కువ, అంటే కాయలకి డిమాండ్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళకి రేట్ అనేది తక్కువ వస్తుంది. దానికోసమని మనం ఇది మొదల్లోనే మనం స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా కాయలు ఫామ్ అయిన తర్వాత మనకి పిండి నల్లి కూడా ఏంటంటే మనకి భూమిలో నుంచి దాని పిల్ల పురుగులు భూమిలో ఉంటాయి, అవి వాటి నుంచి పాక్కుంటూ వచ్చి కాయల మీద చేరి అవి కూడా రసాన్ని పీల్చుకుంటాయి. అవి రసాన్ని పీల్చుకోవడం వల్ల అక్కడ ఒక జిగుట పదార్థం అని ఏర్పడి మన తామర పురుగులకు ఎలా అయితే మసిమంగులాగా వచ్చిందో సేమ్ మనకి ఇక్కడ పిండి నల్లిలో కూడా వస్తుంది అనమాట. దీనివల్ల కూడా మనకి కాయ ఒక సైజు తగ్గిపోతుంది, రాలిపోవడం జరుగుతుంది. సో దీని నుంచి మనం ఎలా బయటపడాలంటే దీనికోసం మనం డైక్లోరవస్ 1.5 ml స్ప్రే చేసుకోవాలి. లేదా అంటే మనం మొదలు రాకుండా ఉండడానికంటే ఒకసారి మనం కాయలు కోసిన తర్వాత అంతా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మనం మొదలు ఎలా పిండి నల్లి రాకుండా ఎలా ఉండాలని అది గురించి చెప్తున్నాను. దాన్ని మొత్తం భూమిలోకి దున్నించుకొని దాని చుట్టూ మన కాండం చుట్టూ ఒక పాలిథిన్ షీట్ జిగుట పూసి పాలిథిన్ షీట్ ఒకటి మనం దాని చుట్టూ కట్టి పెట్టామంటే పిల్ల పురుగులు ఏంటనేవి పైకి పాకలేవు. ఇది ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే మనం జూన్ మే జూన్ జూలై ఆగస్టులో ఆ టైంలో చేయాల్సి వస్తుంది. ఒకవేళ
ఫార్మర్స్ అది చేయకపోయినా ఇప్పుడు మనకి ఒక కాయల్ ఫామ్ అవుతున్న టైంలో పిండి నల్లి కనిపిస్తే మనం డైక్లోరవస్ స్ప్రే చేసేసుకుంటే అయిపోతుంది. ఇది కాయ కాకుండా కాయ కొంచెం పెద్దగా అయిన తర్వాత కాయ తొలచు పురుగు అనేది ఒకటి బాగా ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ కాయ తొలచు పురుగు ఏం చేస్తుందంటే కాయలో చిన్న రంధ్రాన్ని చేసేసుకొని లోపట్లో వెళ్ళి పదార్థం అంతా తిని కూలిపోవడం వల్ల ఆ కాయలు అనేవి రాలిపోవడం జరుగుతుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే డైక్లోరవస్ స్ప్రే చేసుకుంటే 1.5 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ చేసేసుకున్న మనకి సార్ క్లోరిఫెరిఫాస్ స్ప్రే చేసుకుంటే మనకి కంట్రోల్ అవుతుంది. ఇంపార్టెంట్ పురుగు ఏంటంటే పండు ఈగ. ఇది మనకి ఎక్కువగా మనం ఏప్రిల్ మే నెలలో బాగా ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పండు ఈగ ఏం చేస్తుందంటే చిన్న చిన్న గుడ్లు మన కాయ మీద పెట్టేసి చిన్న ఆ పురుగులు లోపలికి వెళ్ళి మొత్తం తినడం వల్ల కాయ గుజ్జు అంతా పాడైపోయి మెత్త పడిపోయి కాయ అనేది కింద పడిపోతుంది. దీని నివారణ కోసం మనం మిథైల్ యూజినల్ ట్రాప్స్ యూజ్ చేసుకోవాలి. ఈ మిథైల్ యూజినల్ ట్రాప్స్ ఎకరానికి 4 చొప్పున పెట్టుకుంటే ఈ పురుగును చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం ఎర్రమందుని అని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేస్తారంటే మనం బెల్లం పాకం 200 గ్రాములు తీసుకోవాలి. అలానే మన మలాతీని 50 గ్రాములు తీసుకొని 2 లీటర్స్ ఆఫ్ వాటర్ నీటిలో మిక్స్ చేసుకొని వాటిని మనము కొంచెం చిన్న చిన్న ఎర్ర దాంట్లో పెట్టుకొని పొలంలో 4-5 పెట్టుకోవాలి. ఈ ఎర్ర కోసం ఎంచుకున్నవి మనము తెలుపు రంగులో కానీ పసుపచ్చ రంగులో కానీ ఉన్నవి తీసుకుంటే కొంచెం ఎక్కువగా కంట్రోల్ అనేది అవుతుంది. అన్నిటికంటే బెటర్ అయితే మిథైల్ యూజినల్ ట్రాప్ యూస్ చేసుకోరు. ఒక 4 కానీ 5 కానీ మిథైల్ యూజినల్ ట్రాప్స్ మనము ఫీల్డ్లో పెట్టుకున్నామంటే మనం పండుగ వృద్ధి నుంచి బాగా బయటపడవచ్చు. ఓకే, అదే ఇంత జాగ్రత్తలు మీరు చెప్పారు, తర్వాత జాగ్రత్తలు పాటించినప్పటికీ అంటే రైతులకు ఎలాంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి? లాభాలు అంటే ఇప్పుడు పండుగ చూడాలి చాలా నష్టం వస్తుంది. లాస్ట్ టైం కూడా మేము చూసాము పండుగ ఏంటంటే మనం చెప్తున్నాం ఏ టైంలో పెట్టుకోవాలి ఈ ట్రాప్స్, ఇవి అవగాహన లేకుండా మేము వాళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత పెడుతున్నారు. వచ్చిన తర్వాత పెట్టడం వల్ల ఏం ఆల్మోస్ట్ డ్యామేజ్ ఉంటుంది. అది రాకముందుకే మనం ఏదైనా నివారణ చర్యలు తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు మార్చ్ ఎండింగ్ అంటే లాస్ట్ వీక్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ ట్రాప్స్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా కంట్రోల్ వస్తుంది. మనం మేము చెప్పిన తర్వాత ఫార్మర్స్ పెట్టుకున్నారు, వాళ్ళు చాలామంది లాభాలు ఆశించారు. ఒక మినిమం ఎంత లేదన్నా 20-30% ఎక్స్ట్రా అనేది వాళ్ళకి వస్తుంది. కానీ వచ్చిన తర్వాత పెట్టుకుంటే అనేది యూజ్ ఉండదు కదా, ఏదైనా మనం రాకముందు చూసుకోవాలి. అందుకోసమే నేను ఏమన్నాను పండుగ మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అనేది మన దగ్గర ఎక్కువగా ఉండింది. దానికోసమే నేను మిథైల్ యూజినల్ ట్రాప్స్ అని చెప్తున్నాను. అది మనం మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ పెట్టుకున్నామంటే ఈ పురుగు బెడద నుంచి మనం బయట పడవచ్చు. ప్రధానంగా ఇప్పుడు పూజ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. పూత అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు తేనె మంచి పురుగులు అండి. ఈ టైంలో మనకి తేనె మంచి పురుగులు ఒకటి, తామర పురుగులు ఒకటి బాగా డ్యామేజ్ చేస్తాయి. దానికోసం నేను చెప్పినట్టు క్లోరిఫెరిఫాస్ 2.5 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్ కలిపి పిచికారి చేసుకున్నామంటే ఈ తేనె మంచి పురుగుల నుంచి ఆటోమేటిక్గా మనం బయటపడితే మనం పూతను సేవ్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఓకే, ఇది మానసిక చెప్పినటువంటి సూచనలు. అయితే మానసిక చెప్పేటటువంటి అయితే జాగ్రత్తలు పాటిస్తే కనుక రైతులు ఖచ్చితంగా లాభాల పాట పడతారనేటువంటి అంశాన్ని సైంటిస్ట్ మానసిక చెప్తున్నారు. అదేవిధంగా కాయతొలుగు పురుగుల నుంచి అదేవిధంగా వచ్చినటువంటి రకరకాలైనటువంటి సమస్య నుంచి బారిన బయటపడేందుకు రైతులు మానసిక ఇచ్చేటువంటి సూచన పాటిస్తే కనుక పూర్తి స్థాయిలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మోహన్ కలిపి సివి యాన్స్ కోసం యాదగిరిగౌడ్ సంగారెడ్డి. మరోవైపు మామిడిని బూడిద తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. వాతావరణం పగటిపూట వెచ్చగా రాత్రిపూట చల్లగా ఉన్నప్పుడు పూత కాడలు పిందెలపై తెల్లడి పొడి ఏర్పడుతుంది. దీనినే బూడిద తెగులు అంటారు. దీనివల్ల పూత పిందెలు రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులతో పాటు పక్షి కన్ను తెగులు కూడా మామిడిని ఆశించి విపరీతమైన నష్టం కలుగజేస్తుంది. మామిడిలో బూడిద తెగులు మరియు పక్షి కన్ను తెగులకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను గురించి వివరిస్తున్నారు కొండలక్ష్మ ఫల పరిశోధ శాస్త్రవేత్త మౌనిక. మామిడి పంటకు మొదటి దశలో వచ్చేటటువంటి తెగుళ్ళ నుంచి బారి నుంచి కాపాడుకునేందుకు రైతులు పూర్తిగా సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే తెగులు సమయంలో అంటే చలికాలం ఉన్నటువంటి సమయంలో ఏదైతే తెగుళ్ళ నుంచి తెగులు బారిన పడి మామిడి పూత రాలిపోయే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి ఏదైతే తెగులు కారణంగా రాలిపోయేటటువంటి పూతని నివారించేందుకు గాను తెగులు బారిన పడకుండా ఉన్నందుకు గాను ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన మరిన్ని వివరాలు మనకు అందించేందుకు సైంటిస్టు మౌనిక గారు మనతో ఉన్నారు. మౌనిక గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎంత అంటే ప్రధానంగా మామిడి పంటను కాపాడుకోవడానికి కానీ రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తెగులు కానివ్వండి లేకుంటే ఈ చలికాలంలో ఏదైతే వచ్చే పూత కానీ
రైతులు కాపాడుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోమంటారు? నా పేరు మౌనిక, నేను ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి కొండా లక్ష్మణ్ యూనివర్సిటీలో నేను శాస్త్రవేత్త కింద పనిచేస్తున్నాను. సంగారెడ్డి అంటే అందరికీ తెలిసినదే, మాకు మామిడి అనేది ముఖ్యమైన పంట. అలాగే నేను తెగుళ్ల మీద పరిశోధన చేసే శాస్త్రవేత్తను కాబట్టి మనకి ఈ మామిడి పూత దశలో మనం గనక చూసుకుని ఉంటే ఈ చలికాలంలో మనకి ముఖ్యంగా రైతులు బాగా గమనించేది ఏంటంటే బూడిద తెగులు. ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు మనకి పూత మీద ఏదైతే ఉంటుందో తెల్లటి బూజులాగా ఏర్పడి మొత్తం పూత రాలిపోవడం కానీ లేకపోతే మనకి కాయలు ఏవైతే చిన్న పిందెలు అయ్యాయో ఆ పిందెలు మొత్తం తెల్లటి బూజు వచ్చి రాలిపోవడం జరుగుతుంది. ఇలా గనక బూడి తెగుల్ని రైతులు గమనించినట్టయితే గనక రైతులు మనకి రెండు మందులు నేను నివారణ కోసం నేను తెలుపుతున్నాను. ఒకటి వచ్చేసి మనకి వెటబుల్ సల్ఫర్, దీన్నే నీటిలో కరిగే గంధకం అని అంటామండి. ఈ నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పూత సమయంలో పిచికారీ చేసుకుంటే ఈ బూడి తెగులు అనేది మనం నివారించుకోవచ్చు. ఇది లేని ఎడల ఇంకో మందు మనకి హెగ్జాకొనజోల్ అని ఒక మందు ఉంటుంది. ఈ హెగ్జాకొనజోల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకుని గనక పూత సమయంలో మనం పిచికారీ చేసుకుంటే మనం ఈ బూడి తెగుల బారి నుంచి మన మామిడి చెట్లని పూతని మనము సక్రమంగా కాపాడుకోవచ్చు. ఈ రెండు మందుల్లో ఏదైనా ఒక మందును వాడుకుంటే గనక తెగులు ఉన్న ఎడల రైతులు ఈ వ్యాధి నుంచి వాళ్ళ పూతని కాపాడుకోవచ్చు. ఇదే రకంగా మనం చూసుకుంటే మనకి బూడి తెగులు కాకుండా కూడా మనకి పూత సమయంలో మనం ఏంటంటే పక్షి కన్ను తెగులు, అదే ఆంత్రక్నోస్ అని అంటాము. ఇది కూడా మనకి ఏంటంటే మన పూత మీద నల్లటి మచ్చల్లాగా ఆశించే కొన్ని ఆస్కారం ఉంది. అలాంటిది కనుక గమనించినట్టయితే రైతులు కార్బిండిజం అనే ద్రవణము 1 గ్రాము లీటర్ నీటికి కలిపి గనక పిచికారీ చేసుకుంటే గనక మనకి ఏదైతే మనకి పక్షి కన్ను తెగులు మనం ఒకవేళ మన పూత మీద ఆశిస్తే దాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా మామిడి రైతులు ఈ పూత సమయంలో అందులోని చలికాలంలో మనం ముఖ్యంగా గమనించేది అయితే ఈ బూడిద తెగులు కనుక బూడిద తెగులు ఉన్న ఎడల ఈ నేను చెప్పిన కెమికల్ ఏవైతే మనం పిచికారీ చేసుకుంటే మనకి ఈ తెగుల బారి నుంచి మన పంటని మనం కాపాడుకోవచ్చు సక్రమంగా. ఇది మౌనిక గారు చెప్పినటువంటి సలహాలు. ఈ మౌనిక గారు చెప్పినటువంటి సలహాలను ఖచ్చితంగా పాటిస్తే కనుక మామిడి రైతులు మాత్రం తెగుళ్ళ నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా చర్యలు తీసుకుంటే కనుక పూర్తి స్థాయిలో పంట చేతికి అందే అవకాశం ఉంటుంది, పంట నష్టం లేకుండా అనేక లాభాలు ఆర్జించే అవకాశం కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మోహన్తో కలిపి సిబిఐ న్యూస్ కోసం యాదగిరి రంగారెడ్డి.